की చేనేత మగ్గాలు చిన్నపోయాయి. అందంగా ఆకట్టుకునే వస్త్రాలు ఉత్పత్తి చేసే నేతన్నల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారు. వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పనిలేగానే తమకి పని కల్పించాలని నేతన్నలు వేడుకుంటున్నారు. ఇప్పటి జరిగిన నష్టానికి కుటుంబానికి 5000 ఇస్తేనే పూట గడిచే పరిస్థితి ఉంది. చేనేత కుటుంబాల దీన పరిస్థితిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేంద్ర అందిస్తారు. మగ్గం మూగబోయింది. ఎవరికీ చెప్పుకోలేని బాధతో కుమిలిపోతూ రోజు రోజుకు ఎట్లా గడవాలి, పూట గడిస్తే చాలు అనే రీతిలో కార్మికులు రోజుకో వేదంతో అల్లాడిపోతున్నారు. దాదాపు అంటే లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అంటే 1.5 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సోషల్ డిస్టెన్స్ పాటించిన తమ పని తాము చేసుకోలేకపోవడంతో దాదాపు కమలాపూర్లో 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సొసైటీ నడిస్తేనే తమ కడుపు నిండడం, జానడి పొట్ట కోసం ఇలాంటి భార్యలు ఈ మగ్గం నేయాల్సి వస్తుంది. ఆ మగ్గానికి ఖచ్చితంగా తమకు నడిపించాల్సిన విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. మనతో ఇప్పుడు కమలాపూర్లో ఉన్న సొసైటీ మనతో ఉన్నారు. వాళ్ళ బాధలు ఏంటి, అసలు ఏ విధంగా వారు వేడుకుంటున్నారనతో వాళ్ళతో అడిగేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఈ మగ్గం నడిస్తేనే మీకు పొట్టండి, అట్లాంటప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఇది? మేము పని చేసుకుంటున్నాం, బతికే వాళ్ళు ఉన్నాం, మేము ఏజ్ కూడా మంచి పడ్డది. మరి మీరు దయచేసి మాకు ఏమైనా సహాయం చేస్తేనే మేము బతకగలుగుతాం. మాకేం చేయాలంటే మాకేం పని లేదు, మేము మళ్ళీ బయటకు కూడా చేయలేము. ఏం చేసినా మేము మొబైల్లో ఆడలో వీళ్ళే చేయాలి. మాకు చేసినా కూడా రోజు రూపాయల పనికి ఎక్కువ కాదు. ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటే ఇప్పుడు ఇది కన్ను వచ్చింది వాటిగా ఇక వద్దని చెప్పానంటే ఇప్పుడు 4 రోజులు అయిపోతాను. మీరు చెప్పండి సార్, అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు? ఇది నడవకపోతే మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? మేము ఇంటి 4 పనిచేస్తేనే, ఒకరు నువ్వులు పట్టడం, ఒకరు చుట్టడం, ఒకరు నేయడం, ఇంటి 4 పనిచేస్తేనే ఒక రోజు 200-300 కూలి చేసుకునే కుటుంబాలు మాయి. ఈ కరోనా వ్యవస్థ ఏర్పడి మాకు ఈ డిస్టెన్షన్ కోసమని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు మమ్మలను పని బంద్ చేయని చెప్పినందుకు మేము ఇప్పుడు అప్పులో సప్పులో చేసి బాధపడుకుంటూ మేము మొగ్గాలు ఆగి ఇబ్బందులు పడతాను. మాకు రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యం పోతే 1,500 రూపాయలు ఈ నెల ఇచ్చింది. కానీ ఆ 12 కిలోల బియ్యం మాకు 4 రోజులు దొరికి, మాకు ఒక కుటుంబంలో 5 నుంచి 8 మంది ఉంటాం మేము పద్మశాయిలో. ఆ 12 కిలోకి బియ్యం మాకు 4 రోజులు సరిపోలేదు. 1500 మాకు ఆ నూనెకు కూరగాయలకు మాకు 6 రోజులకు కాలేదు. అప్పులు తెచ్చుకునే పరిస్థితి అయింది. కొన్ని మేము గిరిగిరి సిట్టి లాంటివి నడుపుకొని తెచ్చుకొని మేము ఎలా తీసుకుంటున్నాం, అవి కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నాం. కనుక గవర్నమెంట్ ఈ మా చేనేత కార్మికుల గురించి ఆలోచన చేసి ఉపాధి కూలీలకు వర్తించినట్టుగా నెలకు రోజుకు 200 లాగా మాకు ఈ నెల రోజులకు 5,000 చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇప్పించి ఈ చేనేత కార్మికులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటాను. అంటే ఒక్కొక్క విషయాన్ని చెప్తే కూడా ఒక్కొక్కది ఒక్కొక్క దీన పరిస్థితి ఉంది. ఎందుకంటే మగ్గం నేయాలి అంటే చేనేత కుటుంబాల పరిస్థితి ఇప్పటికే బ్యాంకుల్లో గతంలో ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఆపదల్లో ఆదుకుంటామని చెప్పినా కూడా ఇప్పటి పరిస్థితి కరోనా మహమ్మారి మిమ్మల్ని ఎట్లా వెంటాడుతుంది? మా కమలాపూర్ సంఘం సభ్యులము 550 మంది ఉంటాం. ప్రత్యేకంగా మా యూనిట్లు ఒక 4 ఉన్నాయి మన సొసైటీకి. ఈ 4 యూనిట్లలో ఒక 350 మంది ప్రత్యేకంగా భార్యా పిల్లలతోటి అన్ననే పని చేసుకొని బతికే పరిస్థితులు ఉన్నది. రోజుకు 200-150 రూపాయలు పనిచేసి జీవనాధారం పోసుకొని మేము బతుకుతాం. ఈ 4 రోజులు బట్టి కరోనా గురించి బంద్ పెట్టించారు. మేము ఈ 4 రోజులు వాళ్ళకి ఇచ్చిన 12 కిలోలు 1,500 రూపాయలు మాకు ఎక్కడికి సరిపోవడం లేదు. ఇబ్బందుల పాలవుతున్నాం. అప్పులు కూడా తెచ్చిన కాడ చిట్టీలు గిరిగిరి తెచ్చుకున్న కాడ కూడా కట్టవలసినవి ఉన్నాయి. అట్లా కూడా మాకు ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని 4 రోజులు కూడా పోతుందనే ఆ భయం, ఆందోళన జరుగుతున్నది. మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు? సోషల్ డిస్టెన్స్ పాటించినా కూడా ఎదురుగా ఉన్నా కూడా దాదాపు 2-3 మీటర్ల దూరంగా ఉన్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి తాళాలు పెట్టించి మమ్మలను వెడలగొట్టిన బయటికి మా పరిస్థితులు దుర్లభంగా తయారైనాయి. ఇప్పుడు మన మండలం తరఫున ఒక 1000 కుటుంబాలకు పైనే ఉంటాయి. దీని మీద ప్రత్యేకంగా ఆధారపడి మగ్గం వేసుకొని బతికేటోళ్ళు అంటే ఇక్కడ ఒక 7-8 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలో అందరిని కలిపి చెప్తున్నాము. వీటి అందరి పరిస్థితి కూడా ఇదే పరిస్థితి. మా పోలీసులు వచ్చి మమ్మల్ని బంద్ చేయమన్నారు. ఖచ్చితంగా మేము మాకు 2 కిలోమీటర్లు 2 మీటర్ల దూరం ఉన్నా కానీ నేను మొగలు మొగ్గనేయద్దు అని చెప్పి అన్నారు. మేము పొట్ట కట్టుకునే కొరకే ఉన్నాం సార్ అంటే కూడా ఇందే మనం 7 గంటలకు వచ్చి 5:30 మొగ్గైతే 2 మందలు కూడా గిట్టలేవు. మా పరిస్థితి మంచిగా లేదు. 5,000 సహకారం చేయమని కోరుతున్నాం. ఓకే, అంటే ఒక్కొక్కరి అంటే ఏమైనా కూడా ఎవరిని అడిగినా కూడా తమకు సంబంధించి ఒక 5,000-6,000 ఇస్తే తప్ప బతకని పరిస్థితి. చెప్పండి, మీరు ఎంతమంది పని చేస్తారు, ఎలా ఉంది? మా ఇంట్లో నేను ఒక్కనే పని చేస్తాను. మా ఇంట్లో ఎవరు చేయరు, అలా ప్రాణాలు నచ్చగలేవు. నేను మొగ్గం ఎత్తేనే గడిచే పరిస్థితి. పోయిన నెల 22వ తారీఖు నుంచి బంద్ ఉన్నది ఈ కరోనా చేయవల్ల. కాబట్టి మాకు పని చేస్తే పని లేదు, తినడానికి బరాబర్ తిండి కూడా దొరకటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు ఏదో సహాయం చేయాలని కోరుతున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల యొక్క పరిస్థితిని ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వాటిగా విభజించి వారు సంబంధించిన పని వర్క్ డిస్టెన్సీ ఉంటుంది. కూలి వారికి ఏవైతే వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీని ఖచ్చితంగా పద్మశాలికి సంబంధించిన చేనేత కార్మికులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమలాపూర్కు సంబంధించిన చేనేత కార్మికులు ఎంతో ఫేమస్. ఇక్కడ సంబంధించిన ఎంతో చేనేత వస్త్రాలు ఎంతో ఫేమస్. కాబట్టి ఇలాంటి వస్త్రాలని, భారతీయ సంస్కృతిని, భారతీయానికి అద్దం పట్టే విధంగా ఉండే వస్త్రాలని కూడా అడ్డుపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చేనేత వస్త్రాలు మళ్ళీ మగ్గం పైన ప్రాణం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇమీడియట్లీ ఉంది. ఇప్పటి వరకు ఆదుకోవాలంటే కనీసం 5,000-6,000 ఇస్తే తప్ప ఆదుకోని పరిస్థితి కుటుంబాల్లో ఉంది. అప్పులు తెచ్చిన కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకోవాలని కూడా వేడుకుందాం. ప్రొఫెసర్ రాజ్ కుమార్తో దేవేందర్, రాజ్ న్యూస్, వరంగల్ అర్బన్ నుంచి.